హాయ్. పుష్పా టూ మూవీ వస్తుంది కదా, దానిపైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? పుష్పా టూ మూవీ మీద ఆల్రెడీ ఒక ఫైవ్ లాంగ్వేజ్లో మొత్తం ఇండియాలో మొత్తం రిలీజ్ అయ్యి పెద్ద హిట్ కొట్టింది పుష్పా వన్. పుష్ప టూ కూడా ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రస్తుతానికి కుమార్ గారి డైరెక్షన్ గురించి ప్రత్యేకించి మనం ఆడుకోవాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ చేసి ఇప్పుడు దీని మీద ఉన్న తన అతనికి కూడా కొంచెం ఏంటంటే ఇంకా బాగా చేయాలి, నెక్స్ట్ టూ కదా తనకు కూడా కొంచెం బాగా ఒత్తిడి అవుతుంది. సో నాకు తెలిసి ఖచ్చితంగా ప్రొడక్షన్ మొత్తం అంతా కలిపి అల్లు అర్జున్ నుంచి సుకుమార్ దాకా అందరూ కూడా ఖచ్చితంగా నాకు తెలిసి అయితే పుష్ప టూ ఇంకా ఇంకొక ఏమంటాడు ఆయన అంటాడు కదా తగ్గేదే లేదు, అలాగే ఇది అంతకు మించి తగ్గదు. ఓకే, మనం డిఎస్పీ గారి నుంచి కూడా విన్నాం పుష్ప వన్ కంటే టూలో దానికంటే బెస్ట్ మ్యూజిక్ ఇస్తా అని, దాని గురించి మీరేమనుకుంటారు మ్యూజిక్ గురించి? ఖచ్చితంగా ఎవరైనా బెస్ట్ ఇవ్వాలనుకుంటారు, ఎందుకంటే ఎవరో కూడా మరి అన్ని కోట్లు సినిమా పెట్టి తీసేటప్పుడు నేను బాగా చేయకూడదు నేను సరిగ్గా చేయకూడదు అనుకోరు కదా, వాళ్ళు ఎంత బాగా చేస్తే అంత బాగుంటుందని వాళ్ళు అనుకుంటారు. ఏ డైరెక్టర్ సినిమా ప్లాన్ చేద్దాం ఏ హీరో ఇంతే చేద్దామని అనుకోరు. అంటే పుష్ప మూవీ రిలీజ్ అయ్యి చాలా డేస్ అయినా కానీ ఇప్పటికి కూడా ఆ సాంగ్స్ అన్నీ తిరుగుతూ ఉన్నాయి అందరిలో, ఇప్పుడు వచ్చే పుష్ప టూలో కూడా అట్లా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట సాంగ్స్ విషయంలో? ఖచ్చితంగా ఉంటాయి, ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన ఇంకొంచెం ఇంకొంచెం కష్టపడాల్సిన అవసరం కాదు, కానీ ఆయన చేస్తాడు వాళ్ళందరికీ మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. బ్రో ఇప్పుడు సుకుమార్ గారు ఎన్ని సినిమాలు చేశారు, అల్లు అర్జున్ గారు ఎన్ని సినిమాలు చేశారు అని అందరు చూశారు కదా. ఆ దేవిశ్రీ ప్రసాద్ గురించి వీళ్ళ గురించి మనం ప్రత్యేకించి వాళ్ళు కొత్తగా మాట్లాడుకునేది లేదు, వాళ్ళు ఆల్రెడీ పూజ చేసేసుకున్నారు వాళ్ళు ఆల్రెడీ అంతేక. ఓకే, వన్ వర్డ్లో అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి అండి. యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అసలు, అంటే కొన్ని సినిమాలకి హీరో చేసే యాక్టింగ్ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కొన్నిసార్లు హీరోలు హీరోయిన్ల యాక్టింగ్లు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే మనకి ఇంక ఏం మాట్లాడదు తెలియదు. అసలు ఆ కోవలోనే ఆయన గెటప్ కానీ, అంటే అల్లు అర్జున్ అంతకుముందు మనం అంత బీల్డ్ లుక్తో అంత లాంగ్ హెయిర్ అవన్నీ చూడలేదు కదా, నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఓకే బ్రో, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. పుష్ప టూ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయనంత కలెక్షన్స్ ఆల్రెడీ పుష్ప టూ ఇంత రిలీజ్ అయింది ఎవరు తెలియదు సినిమా చూసినంతవరకు. పాన్ ఇండియా అంటే ఇప్పుడు అప్పుడు ఏం చేసి రాజమౌళి గారి సినిమాలే పాన్ ఇండియా అంటారు. ఎప్పుడైతే పుష్ప అనేది ఒక సినిమా వచ్చిందో ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్లో సాంగ్స్ కానీ అన్ని అన్ని లాంగ్వేజ్లో రావడం అనేది ఇక వేరే లెవెల్ అనమాట. కలెక్షన్ ప్రకారం చూస్తే తెలుగు ఒకప్పుడు బాహుబలి కలెక్షన్లు ఉన్నాయి, తర్వాత ట్రిబులర్ కలెక్షన్స్ అట్లా అన్నీ ఇప్పుడు ఒక సినిమాని బట్టి కలెక్షన్ పెరుగుతూ ఉన్నాయి. పాన్ ఇండియా అయిపోయింది కాబట్టి మన తెలుగు ఒకప్పుడు బాలీవుడ్ అనేవారు, ఇప్పుడు బాలీవుడ్ కూడా అందరూ టాలీవుడ్ గురించి మాట్లాడుకున్నారు, బాలీవుడ్ వాళ్ళే టాలీవుడ్ గురించి మాట్లాడుకున్నారు. అలాంటి ఆ స్థాయిని పెంచింది రాజమౌళి గారు, అలా తర్వాత మళ్ళీ అశ్వకుమార్ గారు కరోనా టైం పాండమిక్ తర్వాత ఒక పెద్ద రెండు సినిమాలు వచ్చినాయంటే ఒకటి ట్రిబులర్ రెండు పుష్పనే. అదే ఊపులో వాళ్ళు కూడా కలెక్షన్ బాగొచ్చింది బ్రో. ఇప్పుడు ఏదైనా సరే కలెక్షన్ బాగుంటేనే సినిమా తీయాలని కసి ఉంటుంది. ఇప్పుడు పుష్పటి కూడా అంతకు మించి ఎక్కువ డబ్బులు పెడతారు, ఎక్కువ కలెక్షన్ కూడా వస్తాయని అనుకుంటున్నా. సినిమా ఫస్ట్ ఎలా ఉన్నో సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఫిల్మ్ షూట్ షూటింగ్ జరుగుతుంది. అంటే మనం ఒక పనుల్లాగా పుష్పని చూసాం, ఇప్పుడు ది రూల్ కదా, అంటే రూల్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నా? రూల్ అంటే ఇక అంటే ఇప్పుడు సునీల్కి అండ్ మన పోలీస్ క్యారెక్టర్లో ముగ్గురికి మంచి రభస ఉంటుంది, చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయనంత రేంజ్లో ఉంటుంది. సుమార్ గారు చాలా జాగ్రత్త ఉంటారు స్టోరీ పరంగా, అల్లు అర్జున్ గారు కూడా చాలా కష్టపడతారు, ఎందుకంటే ఫస్ట్ టైం ఇలాంటి మాసులు రగ్గుళ్ళు మేకప్ వేసే టైంలో చూసాను నేను, ఎంత కష్టపడతానంటే సినిమా క్యారెక్టర్ కోసం. ఆ లాంగ్వేజ్ కూడా చాలా కష్టం బ్రో, ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకున్నంత ఈజీ ఉండదు ఆ క్యారెక్టర్, చాలా దాన్ని పెట్టాలి, చాలా ప్రాణం పెడితేనే కానీ అలాంటి క్యారెక్టర్ చేయగలడు. ఓన్ చేసుకోవాలి, డైలాగ్ చెప్పడం కాదు, డైలాగ్ని ఓన్ చేసుకుని బాడీలో ఉంటే బ్లడ్లో కూడా డైలాగ్ని ఇమిట్ చేసుకుని చేయడం చాలా కష్టం బ్రో, చాలా కష్టపడతాడు. వన్ వర్డ్లో సుకుమార్ గారి డైరెక్షన్ అండ్ బన్నీ యాక్టింగ్ గురించి బ్రో, ఈ రెండు మనం వేరే లెవెల్ బ్రో, నెక్స్ట్ లెవెల్ ఇంకా చెప్పుకోవడానికి టైం వేస్ట్. పుష్ప టూ కూడా చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను, పుష్ప వన్ కంటే మించింది అనుకుంటున్నాను. ఓకే బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్. పుష్ప టూ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? సూపర్, 100%కి 1000% సక్సెస్ అవుతుంది ఈ మూవీ. పుష్ప వన్ చూసారు కదా, దాంట్లో మనం అల్లు అర్జున్ ఒక పనుల్లాగా అలా చూసాం, ఒక లేబర్ లాగా. ఇప్పుడు ఒక ది రూల్ కదా, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు రూల్? రూల్లో అల్లు అర్జున్ మాస్ లుక్, మాస్ లుక్లో అల్లు అర్జున్ సూపర్గా ఉంటారు, 100% గ్యారంటీ ఇస్తాను. సూపర్. సుకుమార్ గారి డైరెక్షన్ గురించి ఏం చెప్తారు? సుకుమార్ గారి డైరెక్షన్ వన్ ఏమంటారు, ఒక్క సెకండ్ కూడా నేను
చెప్పలేను. 100 కాదు 1 లక్ష మిలియన్ వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ అందరిలో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ సుకుమార్ గారు. సుకుమార్ గారు మూవీ చేశారంటే అది సూపర్ డూపర్ హిట్ అంతే. ఓకే, అల్లు అర్జున్ అండ్ సుకుమార్ మూవీస్ మనం చాలా చూసాం కదా. పుష్ప హిట్ అయింది, అన్ని లాంగ్వేజ్లో సూపర్ హిట్ అయింది. పుష్ప 2 పైన మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? చాలా ఉన్నాయి, చాలా ఎక్స్ప్రెషన్ ఉన్నాయి. 100%కి 1000% ఆయన చేసే మూవీ 100% సక్సెస్ అవుతుంది. ఓకే, 1 వర్డ్లో అల్లు అర్జున్ గారు యాక్టింగ్ గురించి. అల్లు అర్జున్ గారు యాక్టింగ్ పరంగా కాదు, యాక్టర్గా కాదు, యాజ్ ఏ మామూలుగా ఆర్టిస్టులతో ఎంత బాగుంటారో తెలుసు. నేను కాస్టింగ్ డైరెక్టర్, నా పేరు మధు, ఎంఎస్ రెడ్డి, ఎంఎస్ కాస్టింగ్ నాది. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8341888333. అండ్ అర్జున్ గారు, అల్లు అర్జున్ గారి గురించి చెప్పాలి అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్ ది పర్సన్ ఇండస్ట్రీలో. హీరోగా కాకుండా రియల్ కామన్ పర్సన్స్ ఎలా ఉంటారో అలా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ.